బీజేపీ పక్క కాంగ్రెస్ వాది అయిన వైఎస్ఆర్ పై ఫేవర్ గా మాట్లాడింది అది ఏమి పర్సనల్ విషయంలో కాదు వైఎస్ కు బీజేపీ ప్రశంసలు ఇవ్వడానికి కారణం కూడా లేకపోలేదు కాంగ్రెస్ హయాంలో వైఎస్ మంచి పథకాలు ప్రవేశపెట్టారని బీజేపీ నాయకులు ప్రశంసలు చేశారు అసలు విషయం వెళితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పనులు వేగవంతం జరిగింది కేవలం వైఎస్ హయాంలో అని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కేంద్రం పోలవరం నిర్మిస్తానంటే కమిషన్ల కోసమే చంద్రబాబు ప్రాజెక్టు పనులు చేపట్టారని విమర్శించారు టీడీపీ ప్రభుత్వం పోలవరంలో ఏ పనులు పూర్తి చేయలేదన్నారు అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పటిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ దోపిడీతో పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇసుక దొరకని దుస్థితి ఏర్పడిందన్నారు ఆపరేషన్ గరుడను ఆయన కొట్టి అమిత్ షా గడ్కరీలు త్వరలో ఏపీలో పర్యటిస్తారని ఏపీలో బీజేపీ పుంచుకుంటుందని తెలియజేశారు కేంద్రం గృహాల నిర్మాణానికి నిధులు ఇస్తుంటే బ్యాంకుల నుంచి రుణాలు ఎందుకు తీసుకోవాలన్నారు కేంద్రం నిధులు ఇచ్చిందని వాటిని తెలుగుదేశం ఎక్కడా ఖర్చు పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు ఆయన చంద్రబాబు ఎప్పుడూ ఇటువంటి కబుర్లే చెబుతారని రైల్వే జోన్ రెండు వేల మూడులో లో రావాలని ఎర్రన్నాయుడు రైల్వే బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలో రావాలి కానీ రాలేదన్నారు ఏపీలో జూలై నెలలో బీజేపీ నాయకుల పర్యటన ఉంటుందని తెలియజేశారు ఆయన హాయ్ యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే మాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్